హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిసెంబర్ 11th అయితే మేము గుంపేటలో ఉన్న తలపాకట్టి రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే దిండిగల్ తలపాకట్టి రెస్టారెంట్. ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే స్పెషల్ ఏమిటంటే బిర్యానీ బ్రౌన్ రైస్తో చేస్తారంట, అదే దీని స్పెషాలిటీ అంట అని మా వదిన చెప్పింది. సో బ్రౌన్ రైస్ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ ఫస్ట్ టైం అయితే నేను కూడా టెస్ట్ చేయబోతున్నాను. అండ్ మా పాప అయితే వెళ్ళగానే ఎక్కి కూర్చోనేసింది. ఇప్పుడైతే మనము మెను కార్డ్ అయితే చూసేద్దాము. మెను కార్డ్ చూడగానే నేనైతే షాక్ అయినాను అన్నమాట, అలా ఉన్నాయి రేట్స్. ఇక్కడైతే స్టార్టర్స్తో స్టార్ట్ అయ్యి స్వీట్తో ఎండ్ అయిందనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా రేట్ అయితే చెప్పక్కర్లేదు, స్పీచ్లెస్, నాకైతే మాటలు రాలేదు, అలా ఉందన్నమాట రేట్స్. మాత్రం ఇలా రేట్స్ ఉన్నప్పుడు మనము టేస్ట్ అయితే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తామో మీరే ఊహించండి. అలానే ఎక్స్పెక్ట్ చేస్తూ మేమైతే ఆర్డర్ చేసాము. ఫస్ట్ ఏమిటంటే నేనైతే లాలీపాప్ కన్ఫామ్, మీరైతే ఏమైనా ఆర్డర్ చేసుకోండి లాలీపాప్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి అని చెప్పాను. ఇంకా మా అన్నకైతే లాలీపాప్తో పాటు తండూరి అయితే కన్ఫామ్ అని చెప్పేశాడు. ఇంకా నార్మల్ బిర్యానీ ఇలాగా ఆర్డర్ చేసామన్నమాట. ఇప్పుడైతే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి చూడండి. వచ్చేసింది మనకి ఇష్టమైన లాలీపాప్. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? అలా ఉంది నా సిచ్యువేషన్ అయితే, ఇన్నర్ ఫీలింగ్. అండ్ నాకైతే డ్రైతో పోల్చుకుంటే ఎందుకో సాస్తో లాలీపాప్ అంటే చాలా ఇష్టం. సో సాస్తో మాత్రమే చెప్పాను. అండ్ చూడండి ఎంత బాగుందో, నాకైతే లేట్ చేయాలనిపించట్లేదు, అలా ఉంది. ఇంకా మా పాప అయితే ఫస్టే చూడగలని నాకు అది కావాలి అది కావాలి అన్నట్టు తినేస్తుంది అన్నమాట. అంటే చూడగలని అది కలర్ఫుల్గా అనిపించింది అన్నిటి మీద. సో తనకి చాలా ఇష్టంగా ఉంది అది తినడానికి. సో ఒకటి తీసుకొని టేస్ట్ చేస్తుంది. పాపకి స్పూనే కావాలంట, హై లెవెల్ కదా, అలా ఉంది. ఇంకా అయితే ఇది బిర్యానీ అన్నమాట. నార్మల్ మన సైడ్ అయితే బిర్యానీ రైస్తో సన్నగా పొడుగ్గా ఉంటుంది కదా, అలా లేదు, ఇది నార్మల్గా ఉంది. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము, చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే అన్నిట్లో కన్నా ది బెస్ట్. అందరికీ ఏమనిపించిందంటే ఇంకేముంటుంది, మనం ఆర్డర్ చేసింది మామూలుగా ఉంటుందా మందే అనిపించింది. లాలీపాప్ మాత్రమే బాగుంది అని చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అది మాత్రం ఎక్కువ తిన్నారన్నమాట, మిగతాయన్నీ యావరేజ్ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా బిర్యానీ, తండూరి, షర్వా ఇదంతా ఓకే ఓకే చెప్పచ్చు. మెయిన్గా నచ్చింది మాత్రం లాలీపాప్. ఇంత తిన్నప్పుడు స్వీట్ ఎట్లా మర్చిపోతాం, ఎట్ ది ఎండ్ స్వీట్ కంపల్సరీ. సో స్వీట్ అయితే ఆర్డర్ పెట్టామో ఆ స్వీట్ చూడగానే మేము కళ్ళు తిరిగి పడిపోయాము, అలా ఉన్నింది. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఈ స్వీట్ కాస్ట్ ఎంత ఉంటుందో, నేను చెప్తే మీరు షాక్ అవుతారు. 80 రూపీస్ అంట ఈ ఒక 6 గులాబ్ జామ్స్, అది కూడా గోళీ సైజ్ అంత.
అంతే షాక్ నుంచి బయటకు వచ్చి చూస్తే బయట ఇంకో షాక్, అప్పుడే వర్షం ఫుల్గా పడి ఆగిపోయిందంట. సో ఈ సైడు బయటికి రాగాలని చూస్తే ఇక్కడ పోతీస్ అండ్ ఆపోజిట్లో అయితే సర్నా స్టోర్స్ ఉంది అండ్ ఫుల్ ట్రాఫిక్, ఆల్సో బిజీ బిజీ వరల్డ్ అన్నమాట. నార్మల్గా మనం బయటకు వచ్చి వెళ్ళి చూస్తే ఎక్కడైనా బిజీ వరల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో. ఇలా అయితే ఫ్యామిలీతో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ డిన్నర్ అనేది మెమొరబుల్గా ఉంటుంది కదా, ఇలా మీకు ఏమైనా మెమొరబుల్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.